డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన జాతిపిత పూజ్య బాపూజీ 154వ జయంతి. సత్యం అహింసలనే ఆయుధాలుగా మలుచుకుని దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మహనీయుడు మహాత్మా గాంధీ. ఎందరో నాయకులు బానిస సంఖ్యల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు ఎన్నో ఏళ్లు పోరాడిన స్వాతంత్ర పోరాటంలో అంతిమ విజయం సంపూర్ణ స్వరాజ్యం సాధించిన ఘనత గౌరవం గాంధీజీకే దక్కాయి. స్వాతంత్రాన్ని సాధించడానికి ఆయన అహింసా మార్గాన్ని ఎంచుకోవడమే ఇందుకు కారణం. అందుకే ఆయన జన్మదినమైన అక్టోబర్ 2ను ఏటా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రపంచమంతటా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మన ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని వేరెవరో పరిరక్షించారని మనకు మనమే వాటిని కాపాడుకోవాలని దానికై ఎంతటి త్యాగానికైనా ఎంతటి పోరాటానికైనా వెనుకాడరాదని పిలుపునిచ్చి దేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారు గాంధీజీ. వారిలోని బానిస భావాన్ని పారద్రోలి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చారు. కులమతాల విభేదాలను నియంతృత్వ పోకడలను పెళ్లగించాలని గాంధీజీ ఆమరణాంతం సాగించిన సత్యాగ్రహం వెనుక ఆయన నిరంతరం సాగించిన సత్యాన్వేషణ ఉంది. అయితే అందరూ ఆయన అవలంబించిన పరమత సహనం అహింసా విధానాల గురించే మాట్లాడతారు కానీ ఆయన దృష్టిలో మతం అంటే ఏమిటో ఎవరు అంత స్పష్టంగా వివరించరు. అయితే గాంధీజీ ముఖ్య అనుచరులు ఆయన కార్యదర్శుల్లో ఒకరైన సేవాగ్రామ్ ఆశ్రమవాసి ప్రభాకర్జీ మహాత్ముని సత్యాన్వేషణలో ఆయన మతం గురించి ఏం వివరించారో ఈ విధంగా తెలియచేశారు. నేను ఎలా మాట్లాడతాను, ఎలా నుంచుంటాను, ఎలా కూర్చుంటాను, ఎలా వ్యవహరిస్తాను అనే విషయాలు మీరు జాగ్రత్తగా పరిశీలించండి, అదే నా మతం అన్నారు గాంధీజీ. గాంధీజీ చెప్పిన ఈ ఒక్క వాక్యంలో ఆయన జీవిత దృక్పథమంతా ఇమిడి ఉంది. మాటలు కాదు మనిషి ఆచరణ ముఖ్యమని నమ్మేవారిలో గాంధీజీ అగ్రగణ్యులు. మనిషి ఆచరణ సత్యం మీద ఆధారపరిచినట్లయితే పరస్పరం అనుమానాలు లేకుండా జీవితం సుఖవంతంగా సాగుతుంది. అయితే ఆ సత్యం ఏది? ఈ జిజ్ఞాస అందరిలోనూ ఉండడం సహజమే. ఈ జిజ్ఞాసయే మహాత్ముని జీవితాన్ని సత్యాన్వేషణకు ప్రయోగశాలగా మార్చివేసింది. ఆ సత్యాన్వేషణకై సాగించే ప్రయోగ పరంపరే తన జీవితమని గాంధీజీ భావించారు. అందుచేతనే గాంధీజీ తన ఆత్మకథకు ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని పేరు పెట్టారు. అంటే సత్యాన్వేషణకై తాను చేసిన ప్రయోగాల కథనే తన జీవితగాథగా గాంధీజీ చెప్పుకున్నారు. అలాంటప్పుడు తాను చేసే ప్రతి పనిలోనూ, అంటే మాట్లాడడం కానివ్వండి, నుంచోవడం, కూర్చోవడం, మనుషులతో వ్యవహరించడం వంటి పనులలో తన మతం ప్రతిబింబించకపోతే ఇంకెక్కడ కనబడుతుంది అన్నారాయన. మహాత్ముని జీవితంలో అనేక సంఘటనలు ఆయన సత్యాన్వేషణకు ఓనమాలు దిద్దాయి. దక్షిణాఫ్రికాలో నల్లవారి ఎడల తెల్లవారి దురహంకారం చూచిన గాంధీజీలో మానవులందరూ సమానం కాదా అనే సత్యం గురించి ఆలోచన బయలుదేరింది. రంగు కానీ, జాతి కానీ, దేశం కానీ, మతం కానీ, కులం కానీ మనిషిని మనిషిని వేరు చేయరాదు. అలా వేరు చేయడం అమానుషం, అవినీతి, అసత్యమని గాంధీజీ భావించారు. దానికి తోడు రెస్కిన్ రచించిన అంటూ దిస్ లాస్ట్, అంటే అట్టడుగున అణిగి ఉన్నవారికి కూడా అభ్యుదయం కావాలి అనే రచన గాంధీజీని ఆకర్షించింది. టాల్స్టాయ్ రచనలు గాంధీజీని ప్రభావితం చేశాయి. క్రైస్తవ మతస్థులతో కలిగిన పరిచయం మహమ్మదీయులతో పని చేయడం హిందూ మతం ఎడల అభిమానం ఇవన్నీ గాంధీజీని వివిధ మతాలను సమదృష్టితో అవలోకించుటకు ప్రోత్సహించాయి. ప్రతి వ్యక్తికి ప్రతి దేశానికి తన భవిష్యత్తు నిర్ణయించుకునే స్వాతంత్రం ఉండాలని భారతదేశ స్వాతంత్ర సమరానికి సారథ్యం వహించారు గాంధీజీ. తన సత్యాన్వేషణ కార్యంలో మౌఢ్యం ప్రవేశించరాదని గాంధీజీకి తెలుసు. అందుచేతనే తన ప్రార్థనలో వివిధ మతాల ధర్మగ్రంథాల నుండి కొన్ని భాగాలను చేర్చారు. అయినా గాంధీజీ అన్వేషణ కార్యం ఆగలేదు. దైవమే సత్యమని అంతవరకు నమ్ముతూ వచ్చిన సూత్రంతో ఆయనకు సంతృప్తి కలుగలేదు. ప్రఖ్యాత సాహితీవేత్త, మానవ స్వేచ్ఛా ప్రియుడు అయిన రోమారోలాతో గాంధీజీ సంభాషించినప్పుడు వారిద్దరి మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది. ఈ చర్చ సందర్భంలో దైవమే సత్యము అనే కంటే సత్యమే దైవము అని అంటే బాగుంటుందని గాంధీజీకి స్ఫురించింది. గాంధీజీ అభిప్రాయాన్ని రోమారోలా బలపరిచారు. దైవమే సత్యం అనడంలో సత్యం కంటే దైవమునకు హెచ్చు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మానవ అనుభూతికి అతీతమైన శక్తిగా దైవానికి గాంధీజీ అర్థం చెప్పారు. ఆ శక్తి అంటే ఆ దైవం అందరిలో వ్యాపించి ఉందని తాను నమ్ముతున్నానన్నారు. అయినా దైవానికంటే సత్యానికి ప్రాముఖ్యత ఇస్తేనే సత్యాన్వేషణ కార్యం పురోగమించగలదని గాంధీజీ భావించడం చేత గాడ్ ఈజ్ ట్రూత్ నుంచి ట్రూత్ ఈజ్ గాడ్ అని గాంధీజీ మార్చారు. ఈ మార్పు వల్ల గాంధీజీ సత్యాన్వేషణలో మతం అంటే మౌఢ్యం కాదని, మతం అంటే సత్యాన్ని గౌరవించడమని మనకు అర్థం అవుతుంది. గాంధీజీ జీవితంలో చివరి దశ వరకు ఏదో ఒక దైవ రూపాన్ని విశ్వసించిన ఆస్తికులతోనే ఎక్కువ పరిచయం ఉండేది. చివరి దశలో నాస్తికులతో కూడా ఆయనకు పరిచయం ఏర్పడింది. అప్పుడు కూడా ఆయన సత్యాన్వేషణ దృక్పథం నిగ్గుతేరి ఉన్న ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ఇది చూచి ఆస్తికులే దిగ్భ్రాంతి చెందారు. గాంధీజీకి పరిచయమైన ప్రముఖ నాస్తికుడు గోరా గారు. వారి సంభాషణలలో గాంధీజీ ఇలా అన్నారు: నా ఆస్తికత్వం ఒప్పని కానీ నీ నాస్తికత్వం తప్పని కానీ నేను అనలేను. మనము సత్యాన్వేషకులము. తప్పు త్రోవన వెళుతున్నామని గ్రహించగానే మనము మన మార్గాలను సరిచేసుకుంటాము. నా జీవితంలో నేను ఈ విధంగా ఎన్నోసార్లు చేశాను. సరి అయిన విధానం మీదో లేక నాదో ఫలితాలే రుజువు చేస్తాయి. అప్పుడు నేను నీ మార్గాన్ని అనుసరించవచ్చు, నీవు నా మార్గాన్ని అనుసరించవచ్చు, లేక ఇరువురం కలిసి మరొక మార్గాన్ని అనుసరించవచ్చు. కనుక మీ పనిలో మీరు ముందుకు సాగండి. మీ విధానం వ్యతిరేకం అయినప్పటికీ నేను మీకు తోడ్పడతాను. ఈ వాక్యాలు సత్యాన్వేషి అయిన గాంధీజీ తప్ప మరెవరు అనగలరు. అందుచేతనే గాంధీజీ సత్యాన్వేషణలో నాస్తికులు సైతం ముగ్ధులైపోయారు. సత్యాన్వేషణలో తను ఎంత ఒప్పో ఎదుటివారు కూడా అంతే ఒప్పు కావచ్చుననే అభిప్రాయం ఉండాలి. లేకపోతే అది సత్యాన్వేషణ కాకపోగా మౌఢ్యం అవుతుంది. వివిధ మతాలలో ఈ మౌఢ్యం అధికమైనప్పుడే మత కల్లోలాలు ప్రబలాయి. ఈ కల్లోలాలు సత్యాన్ని పెంపొందించలేదు సరికదా, మతాన్ని సత్యం నుండి విడదీసి ప్రక్కదారిని పట్టించాయి. మౌఢ్యం సత్యాన్ని సహించలేదు. కనుకనే మహాత్ముడు తన సత్యాన్వేషణలో మౌఢ్యానికి బలి కావలసి వచ్చింది. అంతటి సత్యాన్వేషణను మహాత్ముడు తన జీవిత ధ్యేయంగాను, ఒక్క మాటలో చెప్పాలంటే మతంగా స్వీకరించారు. కనుకనే తనకు వ్యతిరేకము అయినప్పటికీ నాస్తిక విధానాన్ని సహించి ఊరుకునుటే కాక సమాన స్థాయిలో స్వీకరించి తోడ్పడతానన్నారు. ఇది గాంధీజీ జీవితంలో సత్యాన్వేషణ ప్రయోగంలో ఉన్నతమైన శిఖరం. గోరా జన్మతః బ్రాహ్మణుడు. తన పుత్రికను హరిజనునికిచ్చి వివాహం చేయ సంకల్పించగానే గాంధీజీ ఆ వివాహాన్ని తానే చేస్తానని స్వయంగా బాధ్యత తీసుకున్నారు. కానీ వధూవరులిద్దరూ నాస్తికులు, గాంధీజీ ఆస్తికులు. వివాహ సమయంలో గాంధీజీ ఈశ్వరుని పేర ప్రమాణం చేయిస్తారేమో ఎలా పొసుగుతుంది? వివాహ విధి ప్రమాణం సిద్ధపరిచి తంతు జరుపుటకు ప్రభాకర్జీనే నియమించారు. వివాహ ప్రమాణంలో ఈశ్వర సాక్షికి బదులుగా సత్యసాక్షిగా అని గాంధీజీ మార్పు చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. దేవునిలో నమ్మినా నమ్మకపోయినా సత్యంలో నమ్మిక తప్పదు కదా అని గాంధీజీ ఆ సమయంలో అన్నారు. సత్యాన్వేషణ ప్రక్రియ యొక్క చరమసీమగా ఈ సంఘటనని మనం చెప్పుకోవచ్చు. గాంధీజీ నిరంతరం సత్యాన్ని అన్వేషిస్తూ జీవితంలోని ప్రతి పనిలోనూ దానిని ప్రయోగిస్తూ వచ్చారు. అందుకే ఆయన పూర్ణ పురుషుడు. పూర్ణత్వంలో అభేదమే గాని భేదభావం ఉండదు. పూర్ణత్వం వలనే సత్యం కూడా అభేదం. గాంధీజీ దృష్టిలో మతం కూడా అభేదమే. అందుకనే ఆయన సత్యమే దేవుడు అని అన్నారు. దీనిని బట్టి సత్యాన్వేషణయే ఆయన మతంగా మనం భావించవచ్చు. ఆయనకు జీవితంలో ఆర్థిక, రాజకీయ, సాంఘిక రంగాలంటూ ఏవీ లేవు. అన్నీ సత్యాన్వేషణ ప్రక్రియలోని భాగాలే. అందుకే సత్యాన్వేషణ ప్రక్రియలో వారు చేసిన ప్రయోగాలే ఆయన జీవితగాథ అయ్యింది. కనుక ఆయన అన్నట్లుగా ఆయన జీవితమే ఆయన మతం. ట్రూత్ కెనాట్ బి టోల్డ్, ట్రూత్ కెన్ బి లివ్డ్. సత్యాన్ని జీవించగలమే కానీ సత్యాన్ని చెప్పలేము అని దీని అర్థం. ఈ సత్యాన్వేషణలో గాంధీజీ పాటించి సూచించిన కొన్ని ముఖ్య సూక్తులు: అహింసకు మించిన ఆయుధం లేదు, ఓటు, సత్యాగ్రహం, ఈ రెండు ప్రజల చేతిలోని ఆయుధాలు, రేపు మరణిస్తానన్న ఆలోచనతో జీవించు, శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాదించు, తృప్తి అనేది ప్రయత్నంలో తప్ప విజయం ద్వారా లభించదు, పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయం, సముద్రంలో చారెడు నీళ్లు కలుషితమైతే సముద్రమంతా చెడిపోయినట్టు కాదు, ఎక్కడో ఓ చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన మానవత్వం మంటగలిసినట్టు కాదు, నన్ను స్తుతించేవారి కంటే కఠినంగా విమర్శించే వారి వల్లనే నేను అధికంగా లబ్ధి పొందుతాను, ఆత్మాభిమానం, గౌరవాలను వేరెవరో పరిరక్షించరు, మనమే వాటిని కాపాడుకోవాలి, మేధావులు మాట్లాడతారు, అదే మూర్ఖులైతే వాదిస్తారు, ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి, మంచి పుస్తకాలు మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే, బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు, క్షమించడానికి ఎంతో ధైర్యం కావాలి, ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి, విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయేది కాదు, అది అచంచలమైనది, హిమాలయమంత స్థిరమైనది, చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి, కానీ మనం మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం, ఎవరికైనా సహాయం చేస్తే మరిచిపో, ఇతరుల సహాయం పొందితే మాత్రం గుర్తుంచుకో, కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది, పుస్తకం గొప్పతనం అందులోని విషయాలపై ఆధారపడదు, అది మనకందించే వినూత్న ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది, మానవుల ఆవేశాలు వేగంగా పరిగెత్తుతాయి, వాటిని అదుపులో పెట్టడానికి కొండంత సహనం కావాలి, నీ మనస్సు ఇది తప్పు అని చెప్పినా ఇతరుల మెప్పు కోసమో తాత్కాలిక ప్రయోజనం కోసమో ఒకరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం అనైతికం, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గం ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడమే. ఇటువంటి సూక్తులతో ప్రజలలోకి స్వేచ్ఛ, స్వతంత్ర భావాలను, అహింసా సేవా సిద్ధాంతాలను చొచ్చుకొని పోయేలా చేశారు గాంధీజీ. కొల్లాయి గట్టి గుప్పెడు ఉప్పును చేతబట్టి దండియాత్రనే దండయాత్రగా మార్చి స్వతంత్ర స్ఫూర్తిని రగిలించి స్వదేశీ క్విట్ ఇండియా ఉద్యమాలతో బ్రిటిష్ వారిని తరిమికొట్టి స్వతంత్ర భారతి బంగారు కలను సాకారం చేసిన మహాత్మా గాంధీజీకి వేవేల నమస్సులు. జై హింద్. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ Google Play Store and subscribe to the channels.